रवि तो राधा मोहन दास भाग्यनगर ओके ना लक्ष्मी नारायण भगवान की लक्ष्मीदेवी एवरु वेपचेट्टु नारायण एवरु अश्वत्थ नारायण ओके ना అయినా యాక్చువల్గా ఇలా చెట్లు పూజించడం వాళ్ళ దాంట్లో ఉందా ఎవరన్నా అడుగుదా ఎడారిలో చెట్లు ఉంటాయంటాడు మా రెడ్డి అకార్డింగ్ టు ద ఖురాన్ ఎవరైనా చెప్పండి ఆయన ఇలా చెట్లు పూజ ఉండొచ్చా అని మామూలుగా విగ్రహారాధన చేయడానికి వ్యతిరేకం కదా అందుకని కానీ అందరికి వచ్చిందా అరే రవి దించు ఇట్లా వచ్చిందా అందరికీ ఇదొచ్చినా చూడండి అన్న ఎవరికి రాలేదో వాళ్ళు తీసుకోండి ఏకాదశి పాటించండి అలాగే మణిగారు సెక్యులరిజం అని ఓ సొలుకబులు చెప్తారు కదా వాళ్ళకి ఒకసారి చదివి వినిపించండి మతాల్లో మంచి ఉంటే స్వీకరిద్దాం అనేవాడు అసలేదు హిందూ అన్ని మతాలు ఒకటే బుడ్డిగా మాట్లాడేవాడు నకిలీ హిందూ సెక్యులర్ హిందూ మా మతం ఒక్కటే సత్యం అనేవాడు ఎడారి మతస్తుంది ఏమైనా హిందూ సోదరులారా ఇందులో మీరు ఎక్కడున్నారు ఎక్కడున్నారు చూడండి ఎవరికి ఏది రాలేదు వాళ్ళు తీసుకోండి ధర్మం రక్ష ధన్యవాద నానా మనం నటించడం ఆపేయాలి హిందువులు ఇంకా నటన ఆపేయాలి మహానటి సినిమా వచ్చిందిగా మన వాళ్ళు మహానటులు అలా కుయ్యా కబుర్లు చెప్తుంటారు చెప్పకండి కబుర్లు ఆపేయండి నిజం మాట్లాడండి మనకు కావాలి అందరూ కావాలి మన గౌరవించే వాళ్ళందరూ మనకు కావాలి మన ప్రేమించే వాళ్ళందరూ మనకు కావాలి గొయ్యి తీసేవాళ్ళు తినే దాంట్లో ఇది వేసేవాళ్ళు మాకొద్దు తుపుకు తుపుకు బ్యాచ్ తొకడా తొకడా బ్యాచ్ మాకు అక్కర్లే అయిందా ఎక్కడ పుట్టి ఎక్కడో జై చెప్పేవాడు మాకు అక్కర్లే తినేది ఇంటి మోసం పాడేదేదో డాష్ అని అలాంటి యాషగాళ్ళు మాకు అక్కర్లే అదైందా ఎవడ ఎవడి మూలమైన ఇక్కడే ఉంది ఎవడి మూలమైన ఇక్కడే ఉంది ఉండు ఈ దేశానికి ఎడారి మతాలకు ఏ సంబంధం లేదు అదైందా ఆటో వెనకాల ఆల్టో అని రాస్తే అయిపోద్ది అది కార్ అయిపోద్దా నువ్వు ఫీల్ అయిపోతే అయిపోద్దా ఈ దేశంలో 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకే క్షితిజ రేఖలో ఉన్నాయి ఈ దేశానికి శివుడికి సంబంధం ఉంది ఈ దేశానికి శవాల మతాలకు ఏం సంబంధం లేదు వచ్చినాయి అందరికేనో నటించడం మానేయండి వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు అదైందా ఈ దేశాన్ని వాళ్ళ మతం మాత్రమే ఆక్రమించాలని వాళ్ళు చాలా క్లియర్గా పనిచేస్తున్నారు నువ్వు ఒక్కడే అబద్ధాలు చెప్తున్నావు అన్నీ ఒకటే అని చెప్పి మసీదు అనిపించు చర్చిలు అనిపించు మొత్తం కబుర్లు చెప్తున్నారు కబుర్లు సెక్యులర్ డా వద్దులే అయ్యా హట్ అవుతాయిగా కుక్కలు హట్ అవుతాయని నీ కాదు కుక్కలు హట్ అవుతాయని మామూలుగా సెక్యులర్ డాగ్స్ అంటే కుక్కలు హట్ అవుతున్నాయి అందుకని కుక్కలు హట్ చేయకూడదని అంటలేదు నేను ఎలా వచ్చిందా కాదు అదే 20 నిమిషాల నుంచి 1-2 నిమిషాల నుంచి చెప్తాడు అన్నట్టు ఇది చూపిద్దాం అనుకున్నాను మీకు చూపించలే రోడ్డు పాపం వాళ్ళు వచ్చి మతం మారండి మా పార్టీలో చేరండి అని అడుక్కుంటున్నారు కదా ఎందుకు పాపం మనమే ఆఫర్ ఇస్తున్నాం A to Z 26 పాయింట్స్ అందులో సగం పాయింట్స్కి వాళ్ళు ఆన్సర్ చెప్పినా మనం మతం మారిపోదాం ఇప్పుడు దేవుడు లేడని ఎవడు చెప్పాడు ఇక్కడ 100కి 99 ఉంది దేవుడు ఉన్నాడని అంటున్నాం ఎరా నీకు ఏ దేవుడు ఇష్టం రవి వీడికి వెంకటేశ్వర ఎరా నీకురా వాడికి శివుడు ఇష్టం నీకురా వాడి కృష్ణుడు ఇష్టం తప్పేం లేదుగా దేవుడు ఉన్నాడా ఉన్నాడు రామ 2 అక్షరాలతో పిలవచ్చా రవి తిప్పమ్మ పిలవచ్చా కృష్ణ 2 అక్షరాలతో పిలవచ్చా శివ 2 అక్షరాలతో పిలవచ్చా గోవింద 3 అక్షరాలతో పిలవచ్చా రవి నారాయణ 4 అక్షరాలతో పిలవచ్చా నమశివ 5 అక్షరాలతో పిలవచ్చా ఓం నమో నారాయణ 8 అక్షరాలతో పిలవచ్చా ఓం నమో భగవతే వాసుదేవాయ 10 అక్షరాలతో పిలవచ్చా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 10 అక్షరాలతో పిల 32 అక్షరాలతో పిలవచ్చా మరి దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నప్పుడు వాడు 2 అక్షరాలతోనే పిలవాలి అనే మూర్ఖత్వం వలన ఇన్ని లక్షల మంది చచ్చిపోయారు దేవుడు లేడన్నోడితో గొడవ పెట్టుకుంటే పోనీ వాడిని ఒప్పిద్దాం దేవుడు ఉన్నాడు
కానీ నువ్వు చెప్పిన రెండు అక్షరాలతో కాకుండా వేరే అక్షరాలతో వాడిని పిలిస్తే నీకు బీపీ వచ్చి ఓ పాకిస్తాన్ పుట్టించావు ఓ బంగ్లాదేశ్ పుట్టించావు ఓ ఆఫ్ఘనిస్తాన్ పుట్టించావు కొన్ని లక్షల మంది భూమిలో కలిసిపోయేలా చేశారు కదా కాబట్టి మన ఫస్ట్ ప్రయారిటీ హ్యుమానిటీ అంటే కాబట్టి దేవుడు ఉన్నాడు ఉన్నాడు అన్నాడు అతన్ని ఎలాగైనా పిలవచ్చు రామ అని పిలవచ్చు అల్లా అని పిలవచ్చు యేసు అని పిలవచ్చు ఏంకన్నా అని పిలవచ్చు మాకే అభ్యంతరం లేదు కానీ దేనికి అభ్యంతరం అబ్బే మేము పేరు పెట్టాం బొడ్డు కోసి ఆ పేరుతోనే పిలవాలి కాదు నీకేదో ఇష్టం ఉంటుంది ఇలా 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 ఇలాగే నీ ఇష్టమే అందరికీ ఉండాలంటే ఎలాగా నువ్వు స్పూన్తో తింటావు రోజు అందరూ అదే తినాలా వాడు చేత్తో తినేవాడు చేత్తో తింటాడు కదా కాబట్టి ఈ మూర్ఖత్వం నుంచి ప్రపంచం రక్షించబడాలి సో మనం ఎదగాల విషయం వచ్చిందా థ్యాంక్ యూ భారత్ మాతాకి జై.